అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ గీతా 7. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటక్క చాలా హ్యాపీగా ఉన్నాం, మొహం వెలిగిపోతుంది, కలకల్లాడిపోతుంది అనుకుంటున్నారా? సో ఏం లేదు, థంబ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయింది కదా, మన యూట్యూబ్ ఛానల్కి, అంటే ఐ మీన్ నా యూట్యూబ్ ఛానల్కి సెకండ్ పేమెంట్ వచ్చిందండి. నిజం చెప్తున్నా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ హ్యాపీ వెనుక చాలా అయితే బాధలు ఉన్నాయి. సో అవేంటో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఎక్కువ సుత్తి సోది చెప్పను. సో ఒక చిన్న షార్ట్ వీడియో, ఇంకా నెక్స్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అక్క నిజంగానే యూట్యూబ్ శాలరీ వస్తుందా? పాయింట్ వన్. ఇంకా నెక్స్ట్ అయితే చాలామంది అసలు వీడియోస్ ఎందుకు చేస్తున్నారు, యూట్యూబ్ చేసుకోవచ్చా లేడీస్, అసలు యూట్యూబ్ లేడీస్ చేస్తారా, ఇలా చాలా రకాలుగా కామెంట్స్ అన్నమాట. వాటిలన్నిటికీ నా సమాధానం, సో నా యూట్యూబ్ శాలరీ అన్నమాట. సో చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఇది నా సెకండ్ పేమెంట్ కాబట్టి నేను పెద్దగా చెప్పనవసరం లేదు, ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. నాకు పిచ్చి పెట్టి ఎర్రి పట్టి చేయట్లేదు వీడియోస్. చాలామంది అనుకుంటున్నారు ఆ అమ్మాయి వీడియోస్లో కనిపిస్తుంది, ఆ అమ్మాయి వీడియోస్ చేస్తుంది అనేసి. మా వాళ్ళల్లో అయితే కనుక నేను వెళ్తే వాళ్ళు భయపడిపోతుంటారు, ఎక్కడ వీడియోస్ తీసి ఎక్కడ యూట్యూబ్లో పెడతానని చెప్పి. అలా అనుకున్నప్పుడు నాకైతే చాలా బాధ అనిపించేస్తుంది. అది ఏమంటారు చెప్పలేను అనమాట. అంటే నా ముందు అనరు, నా వెనక అనుకుంటా ఉంటారు అనమాట. సో వాళ్ళ మాటలు ఎవరో ఒకరు మన వాళ్ళు తీసుకొచ్చి అంటారు కదా, ఇట్లా అనుకుంటున్నారు నీ గురించి అన్నప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అది వర్ణనా తీరం అనమాట, మన వర్ణించి చెప్పలేను. సో మొత్తానికి ఫ్రెండ్స్ ఇదిగోండి, నా యూట్యూబ్ శాలరీ అయితే వచ్చింది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ నా కష్టానికి తగ్గ ఫలితం అయితే నాకు వచ్చింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇప్పుడుండే సిచ్యువేషన్ బట్టి నాకు చాలా అవసరం ఈ మనీ అనేది. సో కాబట్టి మీరు అనుకోవచ్చు, అక్క యూట్యూబ్ చేసుకోకపోతే ఇంకేదైనా పనికి వెళ్ళొచ్చు కదా, లేదంటే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి చాలామంది నన్ను కామెంట్స్లో కూడా అడిగారండి. సో మీకు ఒక విషయం చెప్పాలి, నాకు ఇద్దరు చిన్నపిల్లలే. సో మా వారు కూడా నా దగ్గర ఉండరనమాట, ఆయన వేరే దగ్గర, నేను ఒక దగ్గర. ఎంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ అంటే నేను మా ఆయన ఒక దగ్గరే ఉన్నాము. ఇంకా నెక్స్ట్ అయితే మా వారు నేను బయటకు వెళ్ళి పనిచేయడం ఆయనకి ఇష్టం లేదనమాట. సో కాబట్టి ఆయనకి కొంచెం ఏదో ఇడుగుదడుగులుగా, కొంచెం తోడుగా, ఇంకేమన్నా కొంచెం నా మనీ ఆయనకి, కొంచెం ఇంట్లోకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా చదువులకు కానీ దేనికైనా కూడా పనికొస్తుంది అని చెప్పి అలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అలా అలా వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ అయితే మంచి పేరు వచ్చింది. ఆ 4 మంత్స్కే నాకు శాలరీ తీసుకున్నానండి యూట్యూబ్ నుంచి. అబ్బా సక్సెస్ వచ్చిందిరా అనుకునే లోపలే అక్కడే పప్పులో కాలేసేసాను అనమాట. నాకు ఎక్కువ ప్రెజర్లు వచ్చేసినాయి, అంటే ఇంట్లో వాళ్ళు కానీ బంధువుల తరపు నుంచి కానీ. నన్ను సపోర్ట్ చేసింది నా పేరెంట్స్ ఒక్కళ్ళే, ఇంకా మా హస్బెండ్ అనమాట. ఫస్ట్ అయితే మా హస్బెండ్, తర్వాత మా పేరెంట్స్. అడిగి అడగదలికే నీ ఇష్టం చేసుకో అని చెప్పి అన్నాడు. సో ఆయన చెప్పిన మాట ప్రకారం నేను ఎప్పుడూ నా లిమిట్స్, నా ఏమంటారు హద్దులు అయితే నేను క్రాస్ చేయలేదు. సో అంటే నేను చెప్పాలి, కొంతమందికి కళ్ళు విప్పాలన్నమాట, అందుకే చెప్తున్నాను. అందరికి కాదు, మీకు కాదు ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ కాదు, వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారులేండి. ముఖ్యంగా నా వెనకే ఉంటూ నాతో ఏం బాగుంటారు, తర్వాత నేను ముందు వీడియో ముందుకు వచ్చిన తర్వాత అబ్బాయి ఈయన చూడు ఎట్ట చేస్తుందో, దీన్ని కోబట్టి చేస్తుందని కూడా అన్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ మీతో చెప్తున్నాను, నాకు కోబట్టి చేయలేదు. మరి ఈరోజు నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నా స్కూల్ ఫీజు కట్టుకోవాలి అంటే కనుక ఎవరన్నా రూపాయి ఇస్తారా చెప్పండి? ఎవరు అందరూ మాటలు చెప్పేవాళ్ళు, మన దగ్గర ఉంటే వచ్చి తిని వెళ్ళిపోయేవాళ్ళే. వాస్తవం చెప్తున్నా, ఫస్ట్ నాకు యూట్యూబ్ పేమెంట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలామంది నోర్లు మూసుకున్నారనమాట, ఓహో తను చేస్తున్నది ఎవరు తగ్గుతున్నారనుకో, అక్కడ డిగ్గు ఉన్నాడు ట్యాబ్ చూసుకుంటా ఉన్నాడులేండి, ఓహో తనకి యూట్యూబ్ చేస్తే మనీ వస్తుందిలే అంటే కారణం లేకుండా చేయట్లు కొందరు అనమాట. ఈ జనరేషన్ వాళ్ళైతే తెలుసుకున్నారు, కొంతమంది ఉంటారులేండి తెలుసుకున్నా కూడా తెలిసినా కూడా కావాలని చెప్పి నిందలేసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని మనం మార్చలేమన్నమాట. నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఆడవాళ్ళలో తెలియని టాలెంట్ ఉంటుంది, వాళ్ళ ఇది ఉంటుంది, ఎవరు ఎప్పుడు ఏ స్థాయికి వెళ్తారో మనకు తెలియదు. కాబట్టి ఎవరిని తక్కువ చేసి మాట్లాడద్దనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ బాధలన్నీ ఒక ఎత్తు అయితే నన్ను చాలామంది తొక్కేయాలని చూశారు, ఆపిచ్చేసేయాలి, అసలు యూట్యూబ్ చేయకూడదు ఈ అమ్మాయి అసలు అనేసి. అయినప్పటికీ ఎవరేమనుకున్నా కూడా దేవుడు ప్రణాళిక ఉండాలండి, నేను తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడను. సో కాబట్టి నేను అంత ర్యాష్గా ఎందుకు మాట్లాడుతున్నా అంటే అలా మాట్లాడాలి. ఆడమ్మాయి ఆడపిల్ల ఆడది ఆ మాత్రం ఉంటే కానీ సమాజంలో బతకలేమండి, నిజం చెప్తున్నాను. నాకు ఎదురైన సంఘటనలు చాలా చాలా ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే చాలా ఫేమ్ వచ్చింది, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోపడలేదు,
ఛానల్ బాగా రన్ చేసుకోవచ్చు అనే లోపలే నాకైతే దెబ్బ మీద దెబ్బ పడింది. ఇంట్లో వాళ్ళు కానీ ప్రెజర్లు, ఇంకా బంధువులు మాటలు, సూట్ పోటు మాటలు, నీ వంట చేస్తుంది ఇట్ట చేస్తుంది అని చెప్పని, అవన్నీ ఏంటంటే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది, పైనుండి చూసే వాళ్ళకి ఏం తెలియదు. నేను చాలా ఫేస్ చేసి వచ్చాను, ఇంత దూరం వచ్చానంటే చాలా చూసే వచ్చాను, మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఏదో అందరికి యూట్యూబ్ చేసేస్తే మనీ వస్తుంది కదా అని అనుకోవద్దు. యూట్యూబ్ ప్రొఫెషన్లో దిగితే తెలుస్తుంది అన్నమాట యూట్యూబ్ ఎంత కష్టమో. సో అన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను యూట్యూబ్ వల్ల చాలామందిని వదిలేసుకున్నాను అండి, అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా ముందు ముందు వీడియోస్లో చెప్తాను. సో చాలామంది బంధువులకి దూరంగా ఉన్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఎందుకు చెప్తున్నా అంటే, సో అవసరం లేదనిపించేసింది నాకైతే. ఇంకా చాలామంది ఏమంటారు ఫంక్షన్స్కి వాటికి వీటికి కూడా నేను చాలా వరకు తగ్గించేసాను అనమాట. ఎందుకంటే ముందు నా లైఫ్ ఇంపార్టెంట్ అనమాట, నా పిల్లల భవిష్యత్తు, నా భవిష్యత్తు. సో మాకే ఇప్పుడు నాకు ఏదన్నా కావాలన్నా మా హస్బెండ్ చూసుకుంటారు, మా హస్బెండ్కి సమాధానం చెప్తే చాలు, నా పిల్లలకి సమాధానం చెప్తే చాలు, ఇంకా ముఖ్యంగా నన్ను కన్న తల్లిదండ్రులకు సమాధానం చెప్తే చాలు. ఈ తక్కువ సమాజానికి చెప్పాల్సిన అవసరమే లేదు, చెప్పాలన్నా కూడా వాళ్ళు వినే పొజిషన్లో లేరు అనమాట. వాళ్ళు కరెక్ట్గా ఉండి నాకు చెప్తే నేను వింటాను, వాళ్ళు కరెక్ట్ లేరు. మళ్ళీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ బ్రతుకులలో ఇంతెంత ఉంటుంది, కానీ యువత వాళ్ళు ఎట్టుంటారా, ఇదే పనులు అనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అవన్నీ కూడా నేను తొక్కుకొని ముందుకు వచ్చేసాను. సో కాబట్టి నేను అనుకున్న దానికన్నా ఎక్కువ రాకుండా తక్కువ వచ్చింది, కానీ చాలా హ్యాపీగా ఉంది. తక్కువ వచ్చినా పర్లేదు అనమాట, ఉన్నదానిలో సర్దుకోవడమే మనకి దేవుడిచ్చిన గొప్ప వరం అనమాట. సో ఏదేదో మాట్లాడేస్తున్నాను కదా, డబ్బులు వచ్చిన ఆనందంలో మాటలు తెలియటం లేదు. ఎందుకంటే నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, నన్ను చాలామంది అవమానించారనమాట. చాలా ఓట్లకు కూడా పిలవలేదు, పిలవపైన పర్లేదు, నేనైతే అస్సలు డోంట్ కేర్ అనమాట. లైట్ తీసుకుంటా, పోకపోతే 1000 రూపాయలు ఖర్చు తక్కువ అయింది. నిజం అనుకోండి, అబద్ధం అనుకోండి, బయట వాళ్ళే నయం అనమాట, బయట ఫ్రెండ్సే నయము. చాలా అభిమానంగా పలకరిస్తారు, ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ నేను స్కూల్ దగ్గరికి వెళ్ళినా కూడా స్కూల్ పిల్లలు కూడా ఆంటీ బాగా చేస్తున్నారు, అక్క బాగా చేస్తున్నారు వీడియోస్ అని చెప్పని అడుగుతున్నారు. ఇంకా చాలామంది అన్న మీరు క్రిస్టియన్స్ కదా, సినిమా పాటలకు ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు. ఇప్పుడు ఇంకా అవన్నీ నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడదలుచుకోలేదు, అడిగిన వాళ్ళకి చెప్తున్నాను. సో ఇది నా బ్రతుకు తెరువండి. సో కాబట్టి నేను అదే పనిగా నేనేం చెయ్యట్లేదు, అది మీరు ఉద్దేశించి మనసులో పెట్టుకొని మీరు కామెంట్లు పెట్టండి. ఇంకా నెక్స్ట్ అయితే ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా చెప్తాను, లాస్ట్లో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. ఈ వీడియో మీరు చూడడం వల్ల మీరు కొంచెం ఇన్స్పైర్ అవుతారు. అంటే యూట్యూబ్ చేయడం అంత ఈజీ కాదు, అందరూ సహజంగా చేస్తారు, కానీ మనకు మనీ రావాలి, మనం జనాల్లోకి వెళ్ళాలి అంటే కనుక కష్టాలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్యలు అనేవి కొన్ని రోజులే ఉంటాయండి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎదుర్కొన్నాను. నన్ను చాలామంది కామెంట్స్లలో మా వాళ్ళే అండి, ఎక్కువ వేరే వేరే ఐడీస్తో మా వాళ్ళే, మా బంధువులే, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, నేనంటే పన్నోళ్ళే, నాకు తెలియకుండా నా ఇప్పుడు నా ముందు చూడరు, అసలు నేనంటే పడదు, నా వీడియోస్ ఆన్ చేసి మాత్రం హ్యాపీగా చూసుకుంటారు. అదేంటో నాకు అర్థం కాదు, జలసీ అనమాట. సో దీన్ని ఏమంటారంటే మన నెల్లూరు భాషలో కుళ్ళు పొత్తనాలు అనమాట, కుళ్ళు మొహాలు అయ్యి మారం, ఇంకా మొహాలు మనం ఏం చేయలేము. సో ఎనీవే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మొట్టమొదటిగా మీ అందరికి చాలా పెద్ద థ్యాంక్స్ అండి, నన్ను ఇంత ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి. ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్కి 100K దగ్గరలో ఉంది. సో ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి, ఇంకా ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి గీత వస్తూనే ఉంటుంది అనమాట. చాలామంది ఫ్యామిలీకి సంబంధించినవి, ఇంకా మంచిగా మా ఇంట్లో అక్కలాగా, మా తోబుట్టులాగా, ఇంకా మా కూతురులాగా ఉన్నారు. ఇలా మంచి కామెంట్స్ చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది, మంచి మనసుకి, ఓహో నేను మంచిగానే చేస్తున్నాను కదా అనిపించేస్తుంది. సో కాబట్టి మా వారికి కూడా తెలియదు అనమాట. సో నాకు వచ్చింది 21 పడింది అనమాట, 21 నుంచి 26 వరకు మనకి యూట్యూబ్ మనీ అనేది జనరేట్ అవుతుంది. సో నాకు నిన్న సాయంత్రం వచ్చింది, అప్పటికే కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, అందుకే లేట్ అయిపోయింది. బట్ కానీ ఎంత వచ్చింది ఏంటనే చెప్తాను. ఫస్ట్ పేమెంట్ వరకు మీరు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి యూట్యూబ్ శాలరీ అని కొట్టండి, సెర్చ్ చేయండి, వస్తుంది, అది చూడండి. ఫస్ట్ పేమెంట్ కన్నా కొంచెం తక్కువ వచ్చింది అనమాట, ఎక్కువ తక్కువ తెలియదు, తక్కువే అనుకుంటా. సో కాబట్టి ఏదేమైనప్పటికీ ఆ యూట్యూబ్ చేసుకోండి, చేయలేని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరి మాటలు పట్టించుకోవద్దు, మీరు ముందుకు వెళ్ళిపోండి మంచి కంటెంట్తో, మంచి వీడియోస్తో. మీ మాట విధానం అంతా మంచి యూనిక్గా అనమాట, ఇంట్లో సాధారణంగా ఎలా ఉంటాం అలా చాలండి, ఎక్కువ స్టైల్గా ఎక్కువ ఫోజులు కొట్టారంటే అవి వెళ్ళో ముందుకు వెళ్ళవన్నమాట, నేను తెలుసుకునింది అది. ఇంకా చాలామంది నెల్లూరు భాషలో వీడియోస్ చేయండి అక్కని అడుగుతున్నారు, చూద్దాం ముందు ముందు మీ ఎంకరేజ్ని బట్టి ఉంటుంది. రే సెవెన్ తగ్గించుకోండు. సో అదనమాట. సో ఈ మనీ అనేది నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో దీంతో ఏం చేస్తాను ఏంటనేది కూడా
ఇంకో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే 8 మినిట్స్ వచ్చింది. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా నేనైతే చెప్పేస్తున్నాను. స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది, 5 నెలలు కల్లా శాలరీ వచ్చింది ఫస్ట్ పేమెంట్. ఇప్పుడైతే 1.5 ఇయర్ వెయిట్ చేశాను ఈ శాలరీ కోసము. అంటే ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి. వీడియోస్ అనేది ఆపేశాను చుట్టుపక్కల బంధువులు మాటల వల్ల, బట్ కానీ తర్వాత రియలైజ్ అయ్యాను. నన్ను కొంతమంది మోటివేషన్ చేశారు, వాళ్ళందరూ పట్టించుకోవద్దు, ఉన్నప్పుడు వచ్చి నీకే ఇచ్చేస్తారు, లేకపోతే ఎవరు ఇస్తారు గీత, నువ్వు మంచిగా దిగేసావు కదా, తాడో పేడో తేల్చుకో, మంచిగా చెయ్యి అని చెప్పాను. నన్ను చాలామంది ఎంకరేజ్ చేశారు, నా అనుకున్న వాళ్ళు. సో కాబట్టి ఇంకా తర్వాత నేనైతే ఇంకా ఆలోచించలేదు సర్లే అని. ఇంకా ముఖ్యంగా అయితే మా అమ్మ మా నాన్న సపోర్ట్ చేశారు. ఒకరితో అవసరం లేదు, వాళ్ళు ఏమైనా సదరంగా ఉన్నారా, వాళ్ళు బాగుండి నిన్నంటే ఓకే, వాళ్ళ బతుకుల్లో ఇంత ఉందలే నాయన, నువ్వు చేసేది మంచో కాదు మాకు తెలుసు, మా కళ్ళారా మేము చూస్తున్నాం కదా అని చెప్పి నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారండి నా తల్లిదండ్రులు నిజంగా. తర్వాత మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేశాడు. మా హస్బెండ్ వీడియోస్లో కనిపించలేదని చాలా రకాలుగా మాట్లాడారు, హస్బెండ్ ఉన్నాడా లేడా ఇలా చాలా వలగరగా రకరకాలుగా మాట్లాడారు. అవన్నీ కూడా నేను పట్టించుకోలేదు. సో నిదానం నమ్మకం ఏంటంటే నిజమనేది నిదానం మీద తెలుస్తుంది అన్నమాట. సో ఏదేదో పై పై రూపాయలు చూసేసి మనం అనుకోకూడదు, నలుగురితో కూడా అనకూడదు, అది చాలా తప్పది. కర్మఫలం అనేది వెంటనే మీకు తిరిగి మనం ఖచ్చితంగా అనుభవించాలి. ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నన్ను చాలా ప్రజర్ చేసిన వాళ్ళకి అర్థం కావాలి కదా, అందుకనేసి చాలామంది చాలా రకాలుగా అన్నారు, వస్తుందా అవసరమా, తిని ఇంట్లో కూర్చోకుండా కోబట్టి వీడియోలు చేస్తున్నారు ఇట్లా అది ఇది అనే రకరకాలుగా అన్నారు. నేను అవన్నీ పట్టించుకోలేదు. ఎనీవే మీ అందరి సపోర్ట్ వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, మాటలు రావట్లేదు ఫ్రెండ్స్. ఇంక ఇలాగే మంత్లీ తీసుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఇంకా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. మంచిగా వీడియోస్ ఎంకరేజ్ చేయండి, చూడండి. ఓకేనా, ఇప్పుడైతే యూట్యూబ్ శాలరీ ఎంత వచ్చిందో చెప్పేస్తాను. ఓకేనా, ఇదిగోండి నాకు వచ్చిన మొత్తం శాలరీ ఇదన్నమాట. నిన్నే వచ్చింది, సంజయ్ని పంపించి డ్రా చేసి తీసుకొచ్చేసాను. మొట్టమొదటిగా మీ ముందు వీడియో తీసి నా ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో చిన్న షార్ట్ వీడియో కూడా తీశాను బాబుతో. ఇంకెవరు లేరు, పెద్దోడు స్కూల్కి వెళ్ళిపోయాడు, మా వారు కూడా లేరు అనమాట. మా వారు వస్తే ఒకవేళ ఈ వీడియో చూస్తే ఓకే, చూడకపోతే మా వారు వస్తే మా వారితో కూడా అంటే ఆయన ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో ఫస్ట్. సో అది కూడా నేను వీడియో రూపంలో చూపిస్తాను. ఇప్పుడు ఎంత వచ్చిందంటే కనుక నేను ఒక శారీ మీద అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇంక లేట్ చేయను, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకుంటారు. ఆ శారీ తీసుకురాబుద్దు ఒకసారి, ప్లీజ్ ప్లీజ్ తీసుకురాబు, నా ఎంకమ్మే లేపు, మా ఓడి అంతేలేండి, మా ఓడి మాటలు పట్టించుకోవాలి. ఇదిగోండి ఈ శారీ అనుకోండి. సో ఈ శారీ నేను 1000 రూపాయలు పెట్టి కొన్నాను అనుకోండి, 1000 రూపాయలు అనుకోండి. ఏ గమ్మండు, కాముండు, కదిలించుకో. సో ఫ్రెండ్స్ పిల్లలు ఉంటే ఇలాగే ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. సో నేను మళ్ళీ ఎడిటింగ్ కూడా ఏం చేయను, ఇలాగే పెట్టేస్తాను అనమాట. ఈ శారీ ఒక 1000 రూపాయలు పెట్టి కొన్నాను అనుకోండి, ఇలాంటి శారీలు నేను ఒక 8 తీసుకుంటానమాట. ఇంకా అర్థం చేసుకోండి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాంటి శారీలు 8 తీసుకుంటాను, ఒక శారీ 1000 రూపాయలు అయితే అలాంటి శారీలు 8 తీసుకుంటాను. ఎంత వచ్చిందో మీరు మంచి తెలియగలండి. సో అదైనా కూడా ఎవరు ఇస్తారు చెప్పండి, అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి, వీలైనంత వరకు సపోర్ట్ చేయండి మంచిగా. అరే మన అమ్మాయే, మన బంధువుల అమ్మాయే, మన చెల్లెలే అని చెప్పని, అంతేగాని వలగర వలగర కామెంట్స్ పెట్టేసి మనిషిని ఏమంటారు లాగేయవాకండి, పైకి వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వండి, సపోర్ట్ చేయండి. లేదంటే కామ్గా అయిపోయింది, మీకు నా వీడియోస్ నచ్చితే ఎంకరేజ్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. సో అది ఫ్రెండ్స్ మొత్తానికైతే అమ్మమ్మ వచ్చింది, కీస్ తీపో, ఫోన్ కొట్టుకుంటా ఉన్నాను. సో అదనమాట. సో మా అమ్మ వచ్చిందంట, మా అమ్మ కూడా చూపించి ఆ ఎగ్జాక్ట్మెంట్ ఏంటో చూపిస్తా ఉందండి అట్లాగే. ఓకేనా, యూట్యూబ్ శాలరీ వచ్చింది, హ్యాపీనా? హ్యాపీ, 50-50 వద్దు, దాని గురించి ఏమన్నా చెప్పు జనాలకి. చాలా మంది ఇమ్మికి కూబట్టి చేస్తుంది అని అంటుండ్రు, దాని గురించి స్పందన ఏంది చెప్పు. మాటల గురించి మాటలు అందరూ అంటున్నారు, అంటుంటారులే అదే దానికి ఏమి, ఎవరైనా అంటారు. సరే నీకు హ్యాపీగా ఉంది కదా అయితే, సరే ఫుల్గా సపోర్ట్ చేస్తున్నావు కదా నన్ను, నువ్వు ఒక బిడ్డగా మా నాయన నువ్వు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా మా అమ్మ మాటల్లో. సో ఓకే, మరి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ అయితే ఈ మనీతో ఏం చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో ఉంచితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది అక్క నన్ను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, మనీ వస్తుందా లేదా అని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు.
ఖచ్చితంగా వస్తుంది. మంచి కామెంట్ మంచి కంటెంట్ పెట్టి చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? మనం చేసే పనిలో నిజాయితీ నమ్మకంగా ఉంటే దేవుడే ఇస్తాడు. సో అది నేను నమ్ముతానమాట. మా అమ్మ పాపం ఇప్పుడే పని నుంచి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి వాణి. బాయ్ బాయ్.